మన దగ్గర వెడ్డింగ్ ఐటమ్స్ మెయిన్ అండి. వెడ్డింగ్ ఐటమ్స్ ఉంటాయి, అందులో సిల్వర్ కోటెడ్ ఐటమ్స్, జర్మన్ సిల్వర్ ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ ప్లస్ ట్రేస్ కూడా ఉంటాయండి. వీటితో పాటు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కూడా ఉంటాయండి. వీటితో పాటు బ్రాస్ ఐటమ్స్ కూడా ఉంటాయండి. బ్రాస్ లో కూడా అన్ని మోడల్స్ ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కావచ్చు, లేదంటే కనుక డెకరేటివ్ పర్పస్ వాడుకోవడం కావచ్చు, లేదంటే కనుక ఇంట్లో పూజ దగ్గర యూజ్ చేసిన విధంగా కూడా అన్ని వెరైటీస్ ఉంటాయండి. దీంట్లో మెయిన్ థింగ్ పీటలు, స్టూల్స్ అండి. పీటలు, స్టూల్ కూడా అన్ని వెరైటీస్, అన్ని సైజెస్, అన్ని మోడల్స్ కూడా ఉన్నాయండి. వీటితో పాటు మన దగ్గర ఫ్యాన్సీ ఐటమ్స్ డెకరేటివ్ పర్పస్ యూజ్ చేసుకోవడం కోసం కావచ్చు, లేదంటే కనుక ఫంక్షన్లో యూజ్ చేసుకోవడం, టెంపరీ యూజ్ చేసుకోవడం కోసం కావచ్చు, అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. వెరీ నైస్. బాలాజీ కంప్లీట్ ఒరిజినల్ బ్రాస్ అండి, హెవీ నక్షి వర్క్ అండి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వెడ్డింగ్ డాల్స్ అండి. ఈ వెడ్డింగ్ డాల్స్ లో కూడా అన్ని సైజెస్ ఉన్నాయి, అన్ని మోడల్స్ ఉన్నాయి. గ్రూపేషన్ సంబంధించి శారీ ఫంక్షన్, హాఫ్ శారీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్ సంబంధించి కూడా అన్ని ఉన్నాయండి. దీంతో పాటు ఫ్యాన్సీ ఐటమ్స్, బాస్కెట్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే ఫ్రూట్స్ ప్యాకింగ్ చేయడం కోసం కావచ్చు, లేదంటే స్వీట్స్ ప్యాకింగ్ చేయడం కోసం కావచ్చు ఉంటాయండి. ఇంకోటి పెళ్లి తర్వాత సత్యనారాయణ పూజ చేస్తారు కదండి, దాంట్లో కూడా సత్యనారాయణ వ్రతాలు అన్ని కూడా నగర పీటలు అన్ని కూడా ఉంటాయండి. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి, అవి కూడా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇవి టెంపరీగా డెకరేటివ్ పర్పస్ యూజ్ చేసుకున్న దానికి సంబంధించి కూడా ఇవి మెటల్ ఐటమ్స్ అండి. ఇవి కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో కూడా మళ్ళీ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి నా దగ్గర. వీటితో పాటు శారీ కవర్స్ కూడా అంటూ ఉంటానండి. శారీ కవర్స్ కోసం కూడా బయట చాలా వరకు కూడా తిరుగుతూ ఉంటాను, చాలా దొరకవు అవి. అవి కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో కూడా మళ్ళీ క్వాంటిటీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇంకొకటి పెళ్లి కూతురు తీసుకెళ్ళడానికి పెళ్లి గంప కూడా అడుగుతూ ఉంటారండి. పెళ్లి గంప కావచ్చు, అంటే శారీ బుట్టలు కావచ్చు, వాటిలో కూడా స్మాల్ సైజు, మీడియం సైజు, బిగ్ సైజు కూడా ఉంటూ ఉంటాయండి. అవన్నీ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. సూపర్. నమస్తే సార్. నమస్కారం అండి. సో మా షాప్ పేరు శ్రీ లలిత్ మెటల్ అండి. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ జనరల్ బజార్ లో ఉంటుందండి. మీకు సింపుల్ అడ్రస్ చెప్పాలంటే కనుక జనరల్ బజార్ మెయిన్ రోడ్ మీద దర్గా ఉంటుందండి. దర్గా పక్క కాంప్లెక్స్ అండి. మీకు ఎక్కడైనా సరే మీరు లొకేషన్ చూసుకున్నా కూడా శ్రీ లలిత్ ఆర్ట్స్ అని చెప్పి టైప్ చేస్తే ఆటోమేటిక్గా లొకేషన్ వచ్చేస్తుందండి మీకు. అయితే మా షాప్ లో వెడ్డింగ్ ఐటమ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. వెడ్డింగ్ సంబంధించి అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉంటాయండి. అయితే ఇప్పుడు వెడ్డింగ్ సంబంధించి చాలా వరకు కస్టమర్స్ ఏంటంటే బయట చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు. నాకు ఒక చోట ఒక ఐటమ్ దొరుకుతుంది, ఇంకో చోట ఇంకో ఐటమ్ దొరుకుతుంది. బట్ మన దగ్గర ఏంటంటే వెడ్డింగ్ సంబంధించి మన దగ్గరకు వచ్చినప్పుడు మ్యాక్సిమం ఐటమ్స్ ఉంటాయండి. అందులో ఎగ్జాంపుల్గా ఇప్పుడు పెళ్లి పీటలు కావచ్చు. వెడ్డింగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే పెళ్లి పీటలు, పెళ్లి స్టూల్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో పెళ్లి పీటలు కావచ్చు, పెళ్లి స్టూల్స్ కావచ్చు, కాలుగడిగే తాంబలం కావచ్చు, చెంబులు కావచ్చు, తలంబలు కలుపుకునే బేసన్ కావచ్చు. అయితే దీనికి సంబంధించి అన్ని వెరైటీస్ నా దగ్గర ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే వీటితో పాటు డాల్స్ కూడా ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్, ప్రతి చోట కూడా అన్ని రకాల డాల్స్ కూడా అడుగుతూ ఉంటారు. అందులో వెడ్డింగ్ సంబంధించి డాల్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి వెడ్డింగ్ సంబంధించి ఫంక్షన్ లో యూజ్ చేసుకున్నప్పుడు పూజ ఐటమ్స్ కూడా అడుగుతూ ఉంటారు అనమాట. ఆ ఐటమ్స్ కూడా నా దగ్గర ఉన్నాయండి. అంటే ఒకసారి సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే వెడ్డింగ్ సంబంధించి మన దగ్గరకు వచ్చారనుకోండి, దాదాపు అన్ని ఐటమ్స్ మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వేరే వేరే చోట తిరగాల్సిన అవసరం లేదండి. వీటితో పాటు నా దగ్గర రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వెడ్డింగ్ సంబంధించి మన దగ్గరికి చాలా మంది రిలేషన్స్ వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ ఇస్తూ ఉంటారు కదండి. దానికి సంబంధించి కూడా నా దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. అందులో కూడా మళ్ళీ వెరైటీస్ ఉన్నాయి. అంటే కొంతమంది నాకు మెటల్ ఐటమ్ కావాలని అడుగుతూ ఉంటారు, కొంతమంది వుడెన్ అడుగుతూ ఉంటారు. అలా అన్ని వెరైటీస్ నా దగ్గర ఉన్నాయి. దాంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. అంటే కొంతమంది ఏంటంటే నా దగ్గర 100 రూపీస్ బడ్జెట్లోనే ఉందండి, నాకు ఇంతలోనే కావాలి, కానీ అందులో కూడా నాకు బ్రాస్ ఐటమే కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. అలా కూడా ఉన్నాయండి. అయితే నా దగ్గర 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. ఇక కస్టమర్ కి ఏంటంటే బడ్జెట్ బట్టి 1000 రూపీస్ కావచ్చు, 5000 రూపీస్ వరకు కూడా నా దగ్గర గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవునండి, అవునండి. ఓన్లీ వెడ్డింగ్ కి సంబంధించి ఉన్నాయి, ఇంకా వేరే టైప్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. అంటే వెడ్డింగ్ సంబంధించి అంటే కనుక ఇప్పుడు ఇంత మీకు చెప్పాను. అలా కాకుండా కొంతమంది ఏంటంటే లేదంటే నాకు పర్టికులర్ పూజ ఐటమ్స్ సంబంధించి మాత్రమే కావాలంటూ ఉంటారు. పూజ ఐటమ్స్ కూడా అది మామూలుగా ఇంట్లో వాళ్ళు ఏదో చిన్న చిన్న ఫంక్షన్ టైంలో పూజలు చేసుకుంటూ ఉంటారు, లేదంటే సత్యనారాయణ పూజ చేసుకుంటూ ఉంటారు, లేదా గణేష్ పూజ చేసుకుంటూ ఉంటారు. వీటన్నిటికి సంబంధించి పూజ ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయండి నా దగ్గర. అయితే అందులో కూడా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ మధ్య జర్మన్ సిల్వర్ దొరకడం చాలా తక్కువ. సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ లాంగ్ లైఫ్ ఇవ్వట్లేదండి, నాకు కొంచెం క్వాలిటీ పరంగా కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి జర్మన్ సిల్వర్ లో అన్ని మోడల్స్ తెప్పిస్తున్నాను. అంటే ప్లేట్ లో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్ అయితే కనుక 4 ఇంచెస్ నుంచి నా దగ్గర స్టార్టింగ్ ఉంది, 14 ఇంచెస్ వరకు ఉంది. అందులో కూడా మళ్ళీ ప్లేన్ మోడల్ ఉన్నాయి, డిజైన్ మోడల్ ఉన్నాయి, విత్ స్టాండ్ ఉన్నాయి, వితౌట్ స్టాండ్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. బౌల్స్ కూడా అన్ని రకాల బౌల్స్ ఉన్నాయి. చిన్న సైజు ప్రసాదం పెట్టుకునే దాని దగ్గర నుంచి పెద్ద సైజు, అంటే ఇప్పుడు ఫ్లవర్స్ వేసి పెట్టుకోవడం కావచ్చు, అక్షంతలు వేసి పెట్టుకోవడం కావచ్చు, దాని సైజు 14 ఇంచెస్ సైజ్ వరకు నాకు అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి. దాంట్లో కూడా కస్టమర్కి నచ్చిన మోడల్ కూడా నేను చేపిస్తూ ఉంటాను. అంటే కొంతమంది కస్టమర్స్కి ఎలా అంటే నా దగ్గర పర్టికులర్ ఈ డిజైన్ ఉందండి, ఇదే టైప్ డిజైన్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. అలా కూడా నేను చేపిచ్చేస్తానండి, కాదు కొంచెం టైం పడుతుంది అనమాట. సో చూద్దామా? అలాగే నేను ఒక్కొక్క ఐటమ్స్ నేను మీకు చూపిస్తూ ఉంటానండి. ఇప్పుడు ఇందాక దాకా నేను మీకు వెడ్డింగ్ ఐటమ్స్ గురించి చెప్పాను కదా సార్. ఆ వెడ్డింగ్ ఐటమ్స్ సంబంధించి ఏమేమి ఉంటాయి అనేది మొదట మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అందులో ఫస్ట్ పెళ్లి పీటలు, పెళ్లి స్టూల్స్ అండి. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు చూసే వాటిలో దగ్గర దగ్గర 5-6 వెరైటీస్ ఉన్నాయండి. కస్టమర్ క్వాలిటీ తగ్గటండి. అందులో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇవి సిల్వర్ ఫినిషింగ్ లో ఉన్నాయి. యాక్చువల్గా ఐటమ్స్ అన్ని కూడా వుడెన్ ఐటమ్స్ అండి. వుడ్ పైన అల్యూమినియం ది షీట్ వస్తుంది. ఇది మీకు డల్ అవటం కానీ షేడ్ అవటం కానీ అటువంటి ఏమి ఉండదు. లైఫ్ లాంగ్ ఇది ఇలాగే ఉంటుంది, గ్యారంటీ ఉంటుందండి. అయితే వీటికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా మంది కస్టమర్స్ ఇంత నేను క్వాలిటీ పెట్టుకుని తీసుకున్న తర్వాత నాకు యూజ్ కావని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇది ఇప్పుడు పెళ్లిలో యూజ్ చేయడమే కాదండి, ఆ తర్వాత వాళ్ళకి రెగ్యులర్ గా పూజలు చేసుకున్నప్పుడు కూడా ఇది డైలీ యూజ్ చేసుకోవడం బాగుంటుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక వీటన్నిటికీ కూడా ఎప్పుడైనా సరే వాళ్ళు కొంతమంది స్టోరేజ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది స్టోరేజ్ చేయాలంటే కనుక కవర్ చేసి పెట్టాలి, లేదంటే కనుక బ్యాక్ సైడ్ ఏం లేకుండా పెడితే కనుక డల్ అవుతుంది అంటారు కదా. అటువంటిది ఏం అవసరం లేదు, రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు. లైఫ్ లో ఎప్పుడు కూడా డల్ అవుట్ అవడం ఏం ఉండదు. దీంట్లో మరికొన్ని మోడల్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చండి. అన్ని సైజెస్ ఉన్నాయండి నా దగ్గర. స్మాల్ సైజు, మీడియం సైజు, బిగ్ సైజెస్ అలా సైజెస్ ఉంటాయి. అన్ని రకాల షేప్స్ కూడా ఉంటాయండి. దీంట్లో స్క్వేర్ షేప్ ఉంది, ఇలా హెగ్జాగాన్ షేప్ ఉంది, రౌండ్ షేప్ ఉందండి. వీటిలో కొన్ని మీకు చూపిస్తూ ఉంటానండి. అందులో హెవీ క్వాలిటీ, లైట్ వెయిట్ క్వాలిటీ, ఇది చాలా ఇంపార్టెంట్. కస్టమర్కి ఎలా అంటే కనుక ఈ క్వాలిటీ చాలా తక్కువలో ఉంటాయి కదండి, ఈ క్వాలిటీ చాలా తక్కువ బయట దొరికిపోతున్నాయి అని చెప్పి అంటూ ఉంటారు. క్వాలిటీ తేడా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెండు మీకు సేమే కనిపిస్తున్నాయి, తేడా ఏం కనిపించట్లేదు. బట్ ఇది మీకు హెవీ క్వాలిటీ అండి. లోపల వుడ్ క్వాలిటీ కావచ్చు, షీట్ క్వాలిటీ కావచ్చు, చాలా బాగుంటుంది. ఇది కొంచెం లో క్వాలిటీ అండి, కస్టమర్ తగ్గట్టు. అంటే కొంతమంది నాకు తక్కువ బడ్జెట్ కావాలంటూ ఉంటారు. ఇది మీరు చూడండి, ఏమైనా తేడా కనిపిస్తుంది అంటారు, ఏం తేడా కనిపించదు. కాకపోతే ఏంటంటే కస్టమర్ కి అది మేము ఎక్స్ప్లెయిన్ చేపిస్తే కనుక వాళ్ళు తెలుస్తూ ఉంటుంది అనమాట. సేమ్ అలా మీనాకరీ మోడల్ కూడా కొంచెం డిఫరెంట్ క్వాలిటీ. ఇది కొంచెం హెవీ క్వాలిటీ అండి, మొత్తం కంప్లీట్ లామినేషన్ చేసేసి ఉంటుంది, వాషబుల్. ఇది ఇది కొంచెం నార్మల్ క్వాలిటీ అండి. అలాగే ఇప్పుడు నేను మీకు గ్యారంటీ ఉంటాయా రెండిట్లలో? ఖచ్చితంగా గ్యారంటీ ఉంటుందండి. ఎందుకంటే కనుక ఇప్పుడు ఐటమ్స్ అన్ని కూడా మనం బయట పర్చేజ్ చేసేది కాదు. ఇప్పుడు నేను బయట పర్చేజ్ చేసేది అంటే కనుక దాని గురించి నాకు తెలియదు. బట్ నా ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి దానికి సంబంధించిన ఫుల్ గ్యారంటీ మీకు ఇచ్చేస్తాను నేను. ఇంకోటి దీంట్లో ఒరిజినల్ సిల్వర్ కూడా చేపిస్తున్నానండి. అందులో ఒక శాంపుల్ పీస్ తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. చాలా గ్రాండ్ ఉందండి. ఇంకోటి పైన మీరు నక్షి వర్క్ చూసారు కదా, చాలా గ్రాండ్ వర్క్ ఉంటుంది. ఇంకోటి లోపల వుడ్ వస్తుందండి, వుడ్ పైన ఒరిజినల్ సిల్వర్ పాలిష్ చేయించాము. అయితే దీంట్లో ఈ వుడ్ అంతా కూడా సింగిల్ వుడ్, ఎక్కడ కూడా జాయింట్ అనేది ఏమి లేదు. ఇంకోటి ఇది సిల్వరా కాదని చెప్పి కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు. మీరు స్టంచ్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. అవునండి, ఈజీగా చెక్ చేసుకోవచ్చు. దాని విషయం కూడా నేను మీకు గ్యారంటీ ఇస్తాను. ఇప్పుడు మరికొన్ని ఐటమ్స్ నేను మీకు వెడ్డింగ్ ఐటమ్స్ చూపిస్తానండి. అందులో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు పీటలు చూసారు కదా. ఆ తర్వాత కస్టమర్స్ మెయిన్ ఇంపార్టెంట్ అడిగేది ఏంటంటే కాలువ అడిగే తాంబాలము ప్లస్ తలంబరాలు బేసన్ అడుగుతూ ఉంటారు అనమాట. అయితే అందులో బేసన్ మీకు చూపిస్తున్నాను. ఇది మీకు 4 kgs నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. 4 kgs పడుతుంది. దీనికన్నా పెద్దవి కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ సైజ్ అండి, అంటే సింపుల్ చెప్పాలంటే 4 kgs నుంచి 20 kgs పట్టేంత సైజెస్ నా దగ్గర అన్ని సైజెస్ ఉన్నాయండి. ఏ మెటల్ అనేది? ఇవన్నీ కూడా స్టీల్ ఐటమ్ వస్తుందండి. స్టీల్ పైన మీనాకరీ షీట్ వస్తుంది. ఈ షీట్ కూడా వాషబుల్, అంటే ఇది డల్ అవటం కానీ షేడ్ అవటం కానీ అటువంటిది ఏమి ఉండదు అనమాట. దీని తర్వాత నెక్స్ట్ తాంబలం అండి. ఈ తాంబలంలో నా దగ్గర 3 రకాలు ఉన్నాయండి. అందులో ఇత్తడి దాంట్లో 2 రకాలు. ఇది ఇత్తడిది. ఇతర దాంట్లో ఇది కూడా వాషబులే, కాకపోతే ఏంటంటే దీనికన్నా కొంచెం హెవీ క్వాలిటీ కూడా ఉంది. అది ఈ క్వాలిటీ. ఇదేంటంటే లామినేషన్ చేసేసి ఉంటుంది అనమాట. దీనికన్నా క్వాలిటీ షీట్ క్వాలిటీ బాగుంటుంది, ఇతడి క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇవి కాలు కొట్టడం కోసం వాడుకోవచ్చు. ప్లస్ ఫంక్షన్లో ఇంకా మల్టిపుల్ ఏదైనా వాళ్ళ ఫంక్షన్ పర్పస్ ఫ్రూట్స్ పెట్టుకోవడం కావచ్చు, ఫ్లవర్స్ పెట్టుకోవడం కూడా వాడుకోవచ్చు. ఇంకా కొంతమంది ఏంటంటే కనుక ఇలా స్టీల్ అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా దీనికి మీకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. రెండు కూడా ఇత్తడిదని చెప్పి కూడా కొంతమంది బయట సేల్ చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే మీరు గమనించాలి, ఇత్తడి దానికి బ్యాక్ సైడ్ మీకు షీట్ అనేది రాదు, మీకు ఇత్తడి క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. అదే స్టీల్ దానికైతే బ్యాక్ సైడ్ స్టీల్ కనిపించకుండా కవర్ చేస్తారు. ఇది కొంచెం మీరు గమనించాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు కొంతమంది ఏంటంటే కనుక బయట యూఎస్ కావచ్చు, లేదంటే కనుక అదర్ కంట్రీస్ కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే నాకు లైట్ వెయిట్లు కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. వాళ్ళ గురించి ఇలా స్టీల్ ఐటమ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయండి. జస్ట్ శాంపుల్ మీకు కొన్ని ఐటమ్స్ చూపించాను. సో వీటిలో ఇంకా చాలా సైజెస్ ఉంటాయి, అన్ని సైజెస్ వస్తాయండి. అంటే కొంతమంది ఏంటంటే నాకు ఆ ఫంక్షన్ లో స్మాల్ సైజ్ కావాలంటూ ఉంటారు. సో దాని తగ్గట్టు అన్ని సైజెస్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి డాల్స్ అండి, ఫ్యాన్సీ డాల్స్ అండి. దీంట్లో చూడండి అన్ని రకాల డాల్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంటాయండి. గృహప్రవేశం సంబంధించి, ధోతి ఫంక్షన్ సంబంధించి, శారీ ఫంక్షన్, అందులో కూడా ఎంగేజ్మెంట్ సంబంధించి ఉన్నాయి. వెడ్డింగ్ సంబంధించిన దగ్గర దగ్గర 10-15 వెరైటీస్ ఉన్నాయండి. నెక్స్ట్ దాంతో పాటు పైన చిన్న బిందెలు చూస్తున్నారు కదా, ఇది గృహప్రవేశం టైంలో కూడా యూజ్ చేస్తూ ఉంటారండి. అయితే ఇది అంతా కూడా ఫ్యాన్సీ ఐటమ్స్, స్టోన్ వర్క్ చేసింది అనమాట. వీటితో పాటు నా దగ్గర మీనాకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. మీనాకరీ ఐటమ్స్ లో ఒకసారి మీరు ఇక్కడ చూడండి. ఇందులో 1 లీటర్ సైజ్ నుంచి 10 లీటర్ సైజ్ వరకు అన్ని సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి నా దగ్గర. అయితే కొంతమంది ఏంటంటే పెళ్లి టైంలో మామూలుగా స్మాల్ సైజ్ బియ్యం పెట్టడానికి చిన్న సైజు చెంబులు అనేవి కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. వాళ్ళ గురించి ఈ విధంగా స్మాల్ సైజ్ కూడా నేను తెప్పిస్తూ ఉన్నానండి. स्मॉल साइज నుంచి 10 లీటర్ సైజ్ వరకు అన్ని మోడల్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సో ప్రైసెస్ గురించి ఎలా అన్నా మరి ప్రైస్ అయితే గనుక సైజ్ ని బట్టి ఉంటాయండి అన్ని కూడా మళ్ళీ నెగోషియబుల్ ప్రైసెస్ అండి అయితే ఇప్పుడు మీ అన్నిటికీ కూడా నేను ప్రైస్ పెట్టడానికి మీకు కుదరదు ఎందుకంటే నా దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి హెవీ క్వాలిటీ ఉంది లైట్ వెయిట్ క్వాలిటీ ఉంది కదా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గనుక మీరు దాని గురించి నాకు ఒకసారి ఫోన్ చేయండి మీకు స్క్రీన్ లో మీకు కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంటుంది దాని ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తానండి సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పై నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఆ నంబర్ కి మీరు కాంటాక్ట్ చేయించుకునే వాళ్ళు డెఫినెట్ గా వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇందాక మీకు చూపించాను చూసారా అంటే కాలుగడిగే తాంబలం చూపించాను కదా అవన్నీ కాలుగడిగే చెంబులు అండి అయితే ఇందులో కూడా మీరు పూజ దగ్గర యూజ్ చేసుకోవడానికి స్మాల్ సైజ్ చెంబులు కూడా ఉన్నాయండి దీంట్లో కూడా మళ్ళీ అన్ని సైజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇత్తడి అండి ఎందుకంటే సాంప్రదాయం ప్రకారం కాలు కడగడానికి వాడేది ఇత్తడి మాత్రమే వాడాలన్నమాట అందుకని ఇత్తడే చేపించానండి అయితే వీటితో పాటు ఈ పైన మీరు బాక్సెస్ చూస్తున్నారు కదా అంటే పెళ్లిలో అమ్మాయికి సంబంధించి అంటే స్వీట్స్ పెట్టిస్తూ ఉంటారు అన్నమాట ఆ స్వీట్స్ పెట్టించడానికి అన్ని సైజెస్ ఉంటాయి కొంతమంది ఏంటంటే నాకు ఎక్కువ క్వాంటిటీ కావాలని చెప్పి పెద్దవి అడుగుతూ ఉంటారు కొంతమంది చిన్నవి అడుగుతూ ఉంటారు సో అన్ని రకాలు ఉన్నాయి వీటితో పాటు మంగళ స్నానం జల్లడం అనేది చాలా మంది అడుగుతూ ఉంటారండి చాలా షార్టేజ్లు ఉంటాయన్నమాట సో నా దగ్గర మంగళ స్నానం జల్లడి కూడా ఉన్నాయి దీంట్లో కూడా 4 సైజెస్ ఉంటాయండి 4 సైజెస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అయితే దీంట్లో ఇప్పుడు అంతా కూడా ఇత్తడే వాడాలి వాస్తవంగా సాంప్రదాయం ప్రకారం కానీ బయట ఎలా అంటే కనుక ఐరన్ మీద పాలిషింగ్ చేస్తున్నాను వాస్తవంగా అది ఇత్తడి కాదు ఐరన్ మీద బ్రాస్ పాలిషింగ్ చేసేసరికి అది ఇత్తడి అని చెప్పి బయట సేల్ చేస్తున్నారు అది చాలా తక్కువలో వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇత్తడి ఎప్పుడు కూడా తక్కువలో అనేది రాదండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఇత్తడేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు దీంట్లో కూడా అన్ని సైజెస్ ఉన్నాయండి మరికొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తానండి అందులో ఫ్యాన్స్ ఐటమ్స్ సంబంధించి ఎంగేజ్మెంట్ లో కావచ్చు వాళ్ళు 5 వెరైటీస్ ఫ్రూట్స్ అవి ప్యాక్ చేయడం కోసం బాస్కెట్ మోడల్ అడుగుతూ ఉంటారండి అందులో నేను ఒక 2-3 ఐటమ్స్ నేను చూపిస్తాను అందులో అన్ని సైజెస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఈ విధంగా నెట్ మోడల్ వస్తుందండి ఈ విధంగా దీని లోపల మీరు ఫ్రూట్స్ ప్యాక్ చేసేసి పైన టై చేయొచ్చండి అయితే దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి కొంతమంది ఏంటంటే కనుక మొత్తం అన్ని ఫ్రూట్స్ ప్యాక్ చేయడానికి లేదంటే కనుక స్వీట్స్ ప్యాక్ చేయడానికి చెప్పి అడుగుతూ ఉంటారు సో స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అన్ని సైజెస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అవునండి దీంట్లో కూడా మళ్ళీ కొంతమంది రౌండ్ షేప్ కావాలని అడుగుతూ ఉంటారు కొంతమంది రెక్టాంగిల్ అడుగు కొంతమంది స్క్వేర్ అడుగుతూ ఉంటారు అన్ని సైజెస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి సూపర్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను అండి ఇవి సత్యనారాయణ పీఠ అంటారండి పెళ్లి తర్వాత ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతం చేస్తారనమాట అయితే దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయండి ఇప్పుడు ఫస్ట్ మీరు చూసేది మీనాకరి ఐటమ్ అండి ఇది సిల్వర్ ఫినిషింగ్ అండి ఇది కోటింగ్ కాదండి ఇది షీట్ వస్తుంది ఇది మీనాకరి షీట్ ఇది అల్యూమినియం షీట్ ఇది డల్ అవుతుంది మీకు ఇది కూడా ఇందాక మీరు ఫస్ట్ పీటలు చూసినట్లు సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు అయితే దీంట్లో మీకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక కొంతమంది స్క్రూ ఫిట్టింగ్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు వీటికి నేను స్క్రూ ఫిట్టింగ్ కూడా చేసేస్తూ ఉంటానండి అయితే ఇప్పుడు బయట అదర్ కంట్రీస్ తీసుకెళ్లే వాళ్ళు ఏంటంటే కనుక ఖచ్చితంగా నాకు డిస్మెటల్ కావాలండి ప్యాకింగ్ ఈజీగా ఉంటుందని చెప్పేసి అలా స్క్రూ ఫిట్టింగ్ కూడా నేను చేపిస్తూ ఉంటానండి దీంట్లో 2 సైజెస్ అవునండి నేను ఆ డిస్మెటల్ చేసేసి నేనే ప్యాకింగ్ చేసి పంపించేస్తూ ఉంటానండి ఈ 2 సైజెస్ అవైలబుల్ ఉంటాయి దీంతో పాటు ఈ మందిరం చూస్తున్నారు కదా ఈ మందిరం నేను జస్ట్ ఒక శాంపుల్ మాత్రం నేను ఒక మోడల్ పెట్టానండి అయితే కొంతమంది కస్టమర్ ఎలా అంటే కనుక నాకు వాల్ హ్యాంగింగ్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే టేబుల్ మీద పెట్టే విధంగా కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక ఇలా డోర్స్ ఉన్నాయి కదా డోర్స్ కావాలంటారు కొంతమంది వద్దా అంటూ ఉంటారు వాళ్ళ ఇంట్లో పూజా మందిరము మెజర్మెంట్ ప్రకారం వాళ్ళు ఏ మెజర్మెంట్ ఇచ్చినా గానీ ఆ మెజర్మెంట్ ప్రకారం నేను చేసి ఇచ్చేస్తానండి అది డిస్మెటల్ కావచ్చు లేదంటే పర్మనెంట్ ఫిట్టింగ్ కావచ్చు ఖచ్చితంగా ఎందుకంటే నా మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మీరు ఏది అడిగినా ఆ విధంగా నేను చేపించి ఇచ్చేస్తానండి కానీ కొంచెం మీరు టైం ఇవ్వాల్సి వస్తుందండి దాంతోపాటు ఇప్పుడు పెళ్లిలో ఉన్నప్పుడు బట్టలు పెట్టడానికి కొంతమంది ట్రే మోడల్ అడుగుతూ ఉంటారు అందులో కొన్ని ఐటమ్స్ ట్రేస్ నేను మీకు శాంపుల్ గా చూపిస్తున్నాను సార్ చూడండి దీంట్లో రౌండ్ షేప్ కూడా ఉన్నాయి రెక్టాంగిల్ షేప్ ఉన్నాయి స్క్వేర్ షేప్ కూడా ఉన్నాయండి ఇవన్నీ ఏంటంటే కనుక ఫంక్షన్ యూజ్ చేసుకోవడం కోసం వాడుతూ ఉంటారు బట్టలు పెట్టడానికి వాడుతూ ఉంటారు ఫ్రూట్స్ పెట్టడానికి వాడుతూ ఉంటారు ఇందులో స్మాల్ సైజు ట్రేస్ అయితే కనుక కొంతమంది రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కోసం కూడా వాడుతూ ఉంటారు అనమాట ఇది చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ట్రేస్ లైఫ్ లాంగ్ ఇది మీకు డల్ అవటం షేడ్ అవటం ఏమి ఉండదు చాలా బాగుంటాయండి వీటితో పాటు ఇప్పుడు నేను కొన్ని మీకు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ సిల్వర్ కోటింగ్ ఐటమ్స్ చూపిస్తానండి అవన్నీ కూడా దాంట్లో వెరైటీస్ ఏమన్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే ఇప్పుడు నేను మీకు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ప్లస్ సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ చూపించబోతున్నానండి అయితే ఇవి వెడ్డింగ్ సంబంధించి కూడా యూజ్ చేసుకోవచ్చు పూజ సంబంధించి కూడా యూజ్ చేసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్ సంబంధించి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి అందులో కొన్ని ఐటమ్స్ శాంపుల్ మీరు గమనించండి ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ ఇవి చాలా మంది బయట జర్మన్ సిల్వర్ అని చెప్పి అంటూ ఉంటారు వాస్తవంగా అయితే కనుక ఇది జర్మన్ సిల్వర్ కాదండి ఇది పాలిరైజన్ అంటాం మనం అంటే మార్బుల్ పౌడర్ తో చేశారనమాట వీటితో పాటు ఇప్పుడు పక్కన బౌల్స్ ఉన్నాయి చూసారా ఇందులో ఇవన్నీ కొన్ని జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయండి దీంట్లో కూడా కొంతమంది 2 ఉంటాయండి ఇప్పుడు ఇది చూడండి ఒకసారి కంప్లీట్ ప్లేన్ గా ఉంది. ఇవైతే గనుక కొంచెం డిజైన్ టైప్ లో ఉంది. ఇది కొంచెం హెవీ డిజైన్ అన్నమాట. ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అండి. అయితే జర్మన్ సిల్వర్ వాటితో పాటు సిల్వర్ కోటెడ్ కూడా దీంట్లో ఉన్నాయి. అది రెండు మూడు ఐటమ్స్ నేను మీకు శాంపుల్ గా చూపిస్తాను. అందులో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూడండి, ఇది దీపం అండి. వాస్తవంగా అయితే కనుక బయట మార్కెట్ అన్నీ కూడా ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ అని చెప్పి చెప్పేస్తారు. ఎప్పుడైనా సింపుల్ మీరు గుర్తుంచుకోండి, జర్మన్ సిల్వర్ అనేది క్వాలిటీ పరంగా కావచ్చు, ఫినిషింగ్ పరంగా కావచ్చు, ఒరిజినల్ సిల్వర్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అక్కడ మీరు అన్నీ కూడా సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు జర్మన్ సిల్వర్ చెప్పారనుకోండి, మనకు తేడా అసలు ఏం కనిపించదు. ఇప్పుడు నా దగ్గర జర్మన్ సిల్వర్ వేరేగా ఉన్నాయి, సిల్వర్ కోటెడ్ వేరేగా ఉన్నాయి. ఇది మీరు ఈజీగా కూడా చెక్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా అండి, ఎందుకంటే నేను సప్లైర్ కాబట్టి ప్రతి పీస్ కూడా అది జర్మన్ సిల్వర్ సిల్వర్ కోటెడ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఇప్పుడు నేను మీకు చూపించేటి అన్ని కూడా ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ చూపిస్తున్నాను. అయితే దీంట్లో కాపర్ సంబంధించి కూడా ఒకటి పెట్టానండి. అందులో ఈ ఐటమ్ వాస్తవంగా కాపర్, కాపర్ మీద నక్షి వర్క్ చేసేసి దానిపైన మనం సిల్వర్ పాలిషింగ్ చేయించాము. ఇది జర్మన్ సిల్వర్ కాదు, దీన్ని సిల్వర్ కోటెడ్ అంటాము. జర్మన్ సిల్వర్ అంటే కనుక ఇప్పుడు మేము చూపిస్తున్నాం చూడండి, ఇదండి. ఇది జర్మన్ సిల్వర్. ఇది దీంట్లో ఒకసారి నక్షి డిజైన్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో. ఇవన్నీ కూడా నేను సపరేట్ గా వర్కర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటామండి, వాళ్ళ ద్వారా మేము చేపిస్తూ ఉంటాము. అయితే దీంట్లో ఇంకొకటి ప్లేన్ గా కూడా ఉందండి. కొంతమంది ప్లేన్ కావాలని చెప్పి అడుగుతూ అన్ని సైజెస్ ఉంటాయండి. ఇప్పుడు నేను శాంపుల్ గా మేము చూపిస్తున్నాను. అంటే దీంట్లో 6 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ వరకు సైజెస్ ఉంటాయండి. అందులో కస్టమర్ కి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇచ్చేస్తాను. శాంపుల్ సైజెస్ మాత్రమే ఇక్కడ జస్ట్ టెంపుల్ మీకు అన్ని కూడా ఏమేమి సైజెస్ ఉంటాయి, స్టార్టింగ్ ఏ సైజ్ ఉంటాయి, అవన్నీ జస్ట్ శాంపుల్ గా పెట్టాను. అయితే ఇందులో ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా యూజ్ అవుతాయండి. అయితే దీంట్లో ఇప్పుడు దీపాలు కూడా చూడండి ఒకసారి. దీపాలు స్టార్టింగ్ సైజ్ ఇదండి. అప్రోచ్ చెప్పాలంటే కనుక మీకు ఇది 6 ఇంచెస్ ఉంటుందండి. 6 ఇంచెస్ నుంచి 24 ఇంచెస్ వరకు నా దగ్గర అన్ని సైజెస్ ఉన్నాయి. 24 ఇంచెస్ అన్ని కూడా జర్మన్ సిల్వర్ అండి. అయితే దీంట్లో మీరు గమనించండి, ప్లేన్ గా ఉంది. దీంట్లో నక్షి డిజైన్ కూడా వస్తుందండి. నక్షి డిజైన్ అంటే ఎగ్జాంపుల్ ఇది చూడండి ఒకసారి, ఇది దీన్ని నక్షి డిజైన్ అంటూ ఉంటాము. దీంట్లో కూడా కొంచెం హెవీ డిజైన్ వస్తుందండి. హెవీ డిజైన్ అంటే ఎగ్జాంపుల్ ఇది చూడండి ఒకసారి. ప్రైస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ప్లేన్ దానికి వేరు, నక్షి డిజైన్ దానికి వేరే అండి. డిజైన్ బట్టి వస్తూ ఉంటాయి. దీంట్లో ఎన్ని ఐటమ్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. దీపంలో ఇది కూడా ఒక మోడల్ అండి, ఒక శాంపుల్ గా మీకు చూపిస్తున్నాను. దీంట్లో కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి బనానా ట్రీ అండి. చాలా వరకు ఏంటంటే బనానా ట్రీ ఎక్కడ కూడా దొరకదండి. ఇవన్నీ కూడా నేను అందరికి సప్లై చేస్తూ ఉంటాను కాబట్టి దగ్గర అన్ని స్టాక్ ఉన్నాయండి. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. ఒక శాంపుల్ సైజ్ చూపిస్తున్నాను. ఇంకొకటి పన్నీర్ బుట్టి అండి. దీంట్లో కూడా 2 సైజెస్ ఉన్నాయి. 2 సైజ్ కూడా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అండి. దీంతో పాటు పసుపు, కుంకుమ, అక్షింతలు అన్ని వేసుకోవడానికి కొంతమంది 3 బౌల్ 4 బౌల్ కూడా అడుగుతూ ఉంటారు. అందులో ఇది 3 బౌల్, ఇది 4 బౌల్ అండి. దీంట్లో కూడా విత్ స్టాండ్ కూడా వస్తూ ఉంటాయి, వితౌట్ స్టాండ్ కూడా వస్తూ ఉంటాయి. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చూడండి, దీని బౌల్ సైజ్ చూడండి, దీని బౌల్ సైజ్ చూడండి, ఇలా విడివిడిగా సైజెస్ ఉంటాయండి. ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్. దీంట్లో సిల్వర్ కోటెడ్ కావాలంటే కనుక ఈ విధంగా ఉంటాయండి. ఇవి స్మాల్ సైజ్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ కోసం అడుగుతూ ఉంటారు అనమాట. దీంట్లో కొంతమంది ఏంటంటే కనుక సిల్వర్ కోటెడ్ లో ఇలా ప్లేట్ మీద బౌల్స్ అటాచ్ ఉన్నాయి కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇలా కూడా అన్ని ఉన్నాయండి. దీంట్లో 2 బౌల్ 3 బౌల్ 4 బౌల్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకోటి ప్లేట్స్ చూపించబోతున్నాను ఇప్పుడు నేను మీకు. ఈ ప్లేట్స్ లో ఇప్పుడు నేను మీకు చూపించేది ప్లేన్, కంప్లీట్ ప్లేన్ ఒరిజినల్ జర్మన్ సిల్వర్ చూపిస్తున్నానండి నేను మీకు. దీంట్లో విత్ స్టాండ్, వితౌట్ స్టాండ్ కూడా వస్తూ ఉంటాయి. అయితే ప్లేన్ దాంట్లో మాత్రం వితౌట్ స్టాండ్ అడుగుతూ ఉంటారు ఎక్కువ శాతం అని చెప్పి అలా తీసుకొచ్చానండి. దీంట్లో ఇంకొక మోడల్ అండి. లోపల లేజర్ వర్క్ వచ్చింది చూడండి ఒకసారి. ఇంత ఫస్ట్ నేను మీకు చూపించింది ప్లేన్, ఇప్పుడు లేజర్ వర్క్ చూపిస్తున్నాను. వితౌట్ స్టాండ్ వస్తాయండి ఇవి. దీంట్లో ఇంకొక మోడల్ వచ్చేసరికి నక్షి డిజైన్ వస్తుందండి. నక్షి డిజైన్ అంటే కనుక ఈ విధంగా డిజైన్ వస్తుందండి. ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ లో. అయితే దీంట్లో కూడా విత్ స్టాండ్, స్టాండ్ కూడా ఎలిఫెంట్ మోడల్ వస్తుందండి. అంటే చూడడానికి కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది వర్క్ కూడా. అయితే దీని లోపల కూడా డిజైన్ వస్తుందండి. అంటే చుట్టూ డిజైన్, లోపల ప్లేన్ అని కాకుండా లోపల కూడా డిజైన్ వస్తుంది, చాలా బాగుంటుంది. దీంట్లో కొంతమంది ఫ్రూట్ బౌల్ మోడల్ అడుగుతూ ఉంటారండి. అదే ప్రసాదం పెట్టుకోవడం కావచ్చు, లేదంటే అక్షంతల కోసం అడుగుతూ ఉంటారు, లేదంటే ఫ్లవర్ బాస్కెట్ మోడల్ అడుగుతూ ఉంటారు. దీంట్లో డిజైన్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. అయితే ఈ డిజైన్స్ ఎలా అంటే కనుక మీరు పక్క పక్కన ఫ్లవర్ కి కంపేర్ చేసి చూసినా కూడా చిన్న మిస్టేక్ కూడా కనిపించదు, అంత గ్రాండ్ గా ఉంటుంది అనమాట వర్క్. దీంట్లో విత్ హ్యాండిల్, వితౌట్ హ్యాండిల్ కూడా వస్తూ ఉంటాయండి. నేను శాంపుల్ చూపిస్తున్నాను నేను మీకు. అదే దీంట్లో మన హైదరాబాద్ కాకుండా అవుట్ ఆఫ్ వరల్డ్ కూడా ఉంటారు, అవుట్ ఆఫ్ స్టేట్ కానీ. అవునండి, నేను ఆల్ ఓవర్ వరల్డ్ పంపిస్తున్నానండి. ఆల్ ఓవర్ ఇండియా కాదు, ఆల్ ఓవర్ వరల్డ్. ఎందుకంటే కనుక నాకు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా నాకు రెగ్యులర్ గా కాల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొంతమంది ఏంటంటే నాకు సింగిల్ పీస్ కావాలని అడుగుతూ ఉంటారు. సింగిల్ పీస్ అయినా కూడా నేను కొరియర్ చేస్తాను. కాకపోతే ఏంటంటే కొరియర్ చార్జెస్ మాత్రం కస్టమర్ పే చేయాల్సి ఉంటుంది అనుకోండి. సింగిల్ పీస్ అయినా కూడా నేను కొరియర్ చార్జెస్ చేస్తాను. దీంట్లో ఇంకొకటి ఏంటంటే కస్టమర్ కి చాలా మంది జర్మన్ సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ తీసుకుంటున్నప్పుడు అది యూజ్ చేస్తున్న కొద్ది షైనింగ్ డల్ అవుతూ వస్తూ ఉంటుంది. వాళ్ళ భయం ఏంటంటే కనుక మళ్ళీ మేము పాలిష్ చేయించుకోవాలంటే మాకు కష్టం కదండి, ఎలా చేయించుకోవాలని చెప్పి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి నేను మీకు భరోసా ఇస్తున్నాను. ఆ పాలిషర్ సంబంధించి కూడా నేనే చేసి ఇచ్చేస్తాను. దాని చార్జెస్ ఏముంటాయి అనేది నేను మీకు చెప్పేస్తాను. స్మాల్ సైజా బిగ్ సైజా మీరు ఏ సైజ్ అని కావండి పాలిష్ అయితే నేను చేపించి ఇచ్చేస్తాను. తర్వాత కూడా పాలిష్ చేసి ఇస్తారు. ఖచ్చితంగా ఖచ్చితంగా అండి. అయితే ఈ ఫ్రూట్ బౌల్ మోడల్లో ఇదొక మోడల్ అండి. ఇది కొంచెం లైట్ వెయిట్ క్వాలిటీ. ఓకే, అవుట్ ఆఫ్ కంట్రీ కావాలంటే కనుక వాళ్ళు లైట్ వెయిట్ అడుగుతూ ఉంటారు, వాళ్ళకి ఈ క్వాలిటీ అండి. దీంట్లో కూడా విత్ హ్యాండిల్ ఉంది, వితౌట్ హ్యాండిల్ ఉందండి. దీంట్లో ఇదొక బౌల్ మీకు చూపిస్తున్నాను. ఇది ఉర్లీ మోడల్ యూజ్ చేసుకోవచ్చు, తలంబ్రాల కోసం బేసన్ మోడల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా కంప్లీట్ నక్షి డిజైన్ వచ్చింది. దీంట్లో కూడా ప్లేన్ కూడా వస్తూ ఉంటుందండి. నేను మీకు శాంపుల్ గా నక్షి డిజైన్ ఒకటి శాంపుల్ చూపిస్తున్నాను. దీంట్లో కూడా అన్ని సైజెస్ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి మనం పంపించాలంటే మీరు ఇట్లా వీడియో కాల్ చూపించి పంపిస్తారు. అవునండి, వాళ్ళకి ఏం ఐటమ్ కావాలన్నా కూడా ఇప్పుడు స్క్రీన్ లో కనిపిస్తున్న నెంబర్ కి వాళ్ళు వాట్సాప్ వీడియో కాల్ చేశారనుకోండి, నా దగ్గర ఉన్న ప్రతిదీ కూడా షోరూమ్ అంతా కూడా వీడియో కాల్ ద్వారా చూపించేస్తాను. వాళ్ళకి ఏ పీస్ కావాలంటే ఆ పీస్ దాని గురించి నేను డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది సిల్వర్ కోటెడ్ జర్మన్ సిల్వర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని డీటెయిల్స్ కూడా చెప్పేసి దాని ప్రైస్ కూడా చెప్పేసి నేను వాళ్ళకి షిప్మెంట్ పంపించేస్తాను అండి. వెరీ నైస్. అయితే దీంట్లో కొంతమంది గ్రో ఆపరేషన్ సంబంధించి స్మాల్ సైజ్ చిన్న బిందె కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. స్మాల్ సైజ్ ఇంత ముందు మనం కాపర్ మీద చేపించామండి. ఇప్పుడు చూడండి జర్మన్ సిల్వర్ తీసుకొస్తున్నాను నేను. ఒక్కసారి వర్క్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి. ఇందాక మీరు చూపించినట్టు ఇవన్నీ కూడా మనం చేపిస్తామండి. మనం బయట పర్చేజ్ చేయడం కాదు, మనం వర్కర్స్ మెయింటైన్ చేసి ఇవన్నీ చేపిస్తూ ఉంటాము. ఇది స్మాల్ సైజ్ అండి. ఓకే, అయితే దీంట్లో కొంచెం పెద్ద సైజ్ అడుగుతూ ఉంటారండి. పెళ్లిలో ఉంగరం తీయడం కోసం వాడుతూ ఉంటారండి. అందులో ఈ ఐటమ్స్ అండి. ఇది పెద్ద సైజ్ అండి. దీంట్లో 8 లీటర్ సైజు 10 లీటర్ సైజు ఉంటాయండి. ప్లేన్ కూడా ఉంటాయా? దీంట్లో ప్లేన్ రాదండి. ఇది ఖచ్చితంగా మాత్రం నక్షి వర్కే ఉంటుందండి. ఎందుకంటే ప్లేన్ అన్నప్పుడు వర్క్ అనేది ఏం కనిపించదు కదా మీకు, అది షైనింగ్ అనేది అసలు అందంగా ఉండదు అనమాట. అందుకని చాలా వరకు నక్షి డిజైన్ అడుగుతూ ఉంటారండి. దీంట్లో ఇంకొక షేప్ వేరే అండి. ఇది కూడా గ్రో ప్రొఫెషన్ టైంలో వాడుతూ ఉంటారనమాట. కొంచెం డిఫరెంట్ షేప్ కావాలని చెప్పి అడుగుతున్న వాళ్ళకి ఈ డిజైన్ అండి. ఓకే, అయితే ప్రతిదీ కూడా నా దగ్గర స్టాక్ కంపల్సరీ ఉంటుంది. అంటే కొంతమంది క్వాంటిటీ కావాలని అడుగుతూ ఉంటారు. సో అన్ని ఐటమ్స్ నా దగ్గర క్వాంటిటీ ఉంటాయి. కొంతమంది ఏంటంటే కనుక నాకు వెంటనే నాకు స్పాట్ లో కావాలని పడుతూ ఉంటారు. మీరు 100 పీస్ కావాలన్నా 200 పీస్ కావాలన్నా నా దగ్గర స్టాక్ అన్ని కూడా రెడీగా ఉంటుంది. మళ్ళీ నేను తెప్పిస్తానని చెప్పడానికి అవకాశమే లేదు అసలు. ఎందుకంటే నేను హోల్సేల్ గా షాపులు కూడా సప్లై చేస్తాను కదా, అంత క్వాంటిటీ ఏ సైజ్ అని కూడా అన్ని ఉంటాయి. హోల్సేల్ గా షాపులు కూడా నేను సప్లై చేస్తాను కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి జర్మన్ సిల్వర్ లో యాంటీ ఫినిషింగ్. కొన్ని ఐటమ్స్ నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి మీరు గమనించండి. ఓకే, అయితే ఇందులో ప్రసాదం సంబంధించి సిల్వర్ టైప్ లో ఉంటాయి. అవునండి, ఇవన్నీ కూడా ఫినిషింగ్ చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ ఐటమ్సే. అందులో కూడా లైట్ వెయిట్ ఉన్నాయి, హెవీ వెయిట్ ఉన్నాయి, కంప్లీట్ అన్ని కూడా యాంటిక్ ఫినిషింగ్ అనమాట. దీంట్లో వర్క్ అండి మెయిన్ ఇంపార్టెంట్ ఈ వర్క్. ఓకే, ఎందుకంటే యాంటిక్ ఐటమ్స్ దొరకడం చాలా తక్కువ, అందులోనూ ఈ వర్క్ దొరకడం చాలా తక్కువ అండి. సో ఒక్కసారి జస్ట్ క్యాజువల్ గా మీరు ఐటమ్స్ చూడండి. ఇవన్నీ కూడా నా దగ్గర క్వాంటిటీ కూడా ఉంటాయండి. దీంట్లో కొన్ని శాంపుల్స్ మాత్రం పెట్టాను, అన్ని జస్ట్ శాంపుల్ గా పెట్టాను. దీంట్లో మీకు ఏ సైజ్ కావాలన్నా ఏ షేప్ కావాలన్నా కూడా నేను చేపించేస్తానండి. వీటిలో కూడా ఇప్పుడు అన్ని మోడల్స్ చేపించేస్తూ ఉన్నాను. ఒకవేళ కొంతమంది కస్టమర్స్ ఏంటంటే కనుక నాకు జర్మన్ సిల్వర్ లో డిజైన్ కావాలండి, దీని మీద యాంటిక్ చేపివ్వండి అంటే కూడా నేను చేపించేస్తానండి. అందులో బాగా ట్రీస్ ఉన్నాయి, ఇలా డోలీ ఉన్నాయి, దీంట్లో కూడా ప్రసాదం బౌల్స్ ఉన్నాయి, ఉర్లీ మోడల్ ఉన్నాయి, ఇలా దశావతారం దీపం మోడల్ కూడా ఉన్నాయి. దీంట్లో కూడా మళ్ళీ ఇక్కడ పైన మీరు కనిపిస్తుంది కదా లక్ష్మి కనిపిస్తుంది. కొంతమంది నాకు గణేష్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. అలా గణేష్ కావాలంటే గణేష్ కూడా నేను చేపించేస్తానండి. అయితే దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే కనుక వర్క్ అండి. ఇందాక మీకు చెప్పినట్టు ఈ వర్క్ చాలా స్పెషల్ అండి. ఇప్పుడు దీంట్లో ఈ చిన్నది చూసారా ఎంత గ్రాండ్ కొనో చూడండి ఒకసారి. దీంట్లో కూడా మీకు సైజెస్ అవైలబుల్ ఉంటాయండి. అప్రాక్స్ చెప్తున్నాను మీకు 21 ఇంచెస్ కావాలన్నా కూడా నేను చేపించేస్తానండి. ఓకే, ఇది చూడండి ఒకసారి. స్వాన్ ఉంటుంది, స్వాన్ బ్యాక్ సైడ్ ఉర్లీ మోడల్లో ఎంత బాగుందో చూడండి ఒకసారి. చాలా గ్రాండ్గా వచ్చింది వర్క్ చూడండి ఎంత బాగుందో. వెరీ నైస్. సో ఈ ప్రైజెస్ కోసం డెఫినెట్గా ఒకసారి స్క్రీన్ పై నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు అవసరం ఉన్న వాళ్ళు, తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు. అవునండి, ఆల్ ఓవర్ ఇండియా కాకపోతే ఆల్ ఓవర్ వరల్డ్ కూడా నేను షిప్మెంట్ చేస్తూ ఉంటానండి. అవునండి, సింగిల్ పీస్ అని కూడా నేను షిప్మెంట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఒకసారి మాట చెప్తున్నానండి, పాలిషింగ్ గురించి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. పాలిషింగ్ అది కూడా నేను చేపించేస్తాను. దాని చార్జెస్ నేను మీకు చెప్తాను, ఆ చార్జెస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు కొన్ని ఐటమ్స్ నేను రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ చూపించబోతున్నాను, ఒకసారి చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ఇక్కడ చూపిస్తున్నానండి. వీటిలో గమనించండి, వీటిలో బ్రాస్ ఐటమ్ ఉన్నాయి, మెటల్ ఐటమ్స్ ఉన్నాయి, ఈ విధంగా మీనాకరీ ఐటమ్స్ ఉన్నాయి, ఇందులో కూడా వుడెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. అయితే దీంట్లో 50 రూపీస్ నుంచి నా దగ్గర స్టార్టింగ్ ఉన్నాయండి. రిటర్న్ గిఫ్ట్ అండి. 50 రూపీస్ నుంచి నా దగ్గర 5000 రూపీస్ వరకు ఉన్నాయండి. కాకపోతే అంటే దాంట్లో మోడల్స్ ఉన్నాయి. ఎందుకు నేను మీకు చెప్పినట్టు మెటల్ ఐటమ్ కావచ్చు, లేదంటే కనుక బ్రాస్ ఐటమ్ కావచ్చు, లేదంటే వుడెన్ ఐటమ్ కావచ్చు, మీనాకరీ ఐటమ్స్ కావచ్చు, అన్ని వెరైటీస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. వీటిల్లో కూడా ఒకవేళ మీకు కస్టమర్ నాకు 1000 పీస్ కావాలన్నా కూడా నా దగ్గర స్టాక్ రెడీగా ఉంటుంది. 1000 పీస్ కావాలన్నా నాకు రెడీగా ఉంటుంది స్టాక్. దాన్ని మీకు చెప్పినట్టు ఇవన్నీ కూడా నా మ్యానుఫ్యాక్చర్ కాబట్టి నా దగ్గర రెడీగా ఉంటాయండి. అవునండి. సో ఇవేనా మోడల్ ఇంకా కూడా ఉంటాయా అన్న? ప్రెజెంట్ నేను మీకు కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నానండి. ఆ తర్వాత ఇంకా కొన్ని బ్రాస్ ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయి, అది కూడా నేను మీకు చూపించేస్తాను. అవునండి. అయితే ఒకవేళ కస్టమర్ కొంతమంది ఏంటంటే నా దగ్గర పన్న ఐటమ్ ఉందంటే నాకు ఇదే ఐటమ్ కావాలి క్వాంటిటీ కావాలంటే అది కూడా నేను చెప్పించేస్తానండి, బట్ కొంచెం టైం ఇవ్వాల్సి వస్తుందండి. అయితే వీటితో పాటు ఒకసారి నేను మీకు ఒకటి ఫ్రేమ్ చూపించబోతున్నానండి. ఈ ఫ్రేమ్ చూడండి, ఇవి ఎక్కువ శాతం మేము షాపింగ్ మాల్స్ వాళ్ళకి మేము సప్లై చేస్తూ ఉంటామండి. ఓకే, ఇదంతా కూడా లోపల ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, ఈ వర్క్ అంతా కూడా లోపల వుడ్ మీద చేసామండి. ఓకే, కంప్లీట్ ఒరిజినల్ వుడ్ అండి, ఎక్కడ కూడా మీకు పిఓపి టచ్ కాలేదు. బయట మార్కెట్లో మీకు పిఓపి టచ్ అవుతుంది, బట్ పిఓపి ఎక్కడ కూడా మనం టచ్ కాలేదు. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఎక్కడెక్కడైతే మీకు గోల్డ్ ఫినిషింగ్ కనిపిస్తుందో అదంతా కూడా 22 క్యారెట్స్ ఒరిజినల్ గోల్డ్ అండి. ఒరిజినల్ గోల్డ్ అండి. ఓకే, దీని లోపల డైమండ్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఆటన్ డైమండ్స్ అండి. ఇంకోటి మీకు కలర్స్ ఎక్కడెక్కడైతే కలర్స్ కనిపిస్తున్నాయో అవన్నీ న్యాచురల్ కలర్స్ అండి, ఫ్లవర్స్ ద్వారా తీసిన కలర్స్ అనమాట. లైఫ్ ఇస్తుందండి, చాలా బాగుంటుంది. దీంట్లో కూడా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఖచ్చితంగా చేపించేస్తానండి. ఈ పెద్ద సైజ్ యాక్చువల్గా ఇది 6 ఫీట్ హైట్ అండి, ఇది 6 ఫీట్ హైట్ 5 ఫీట్ విడుతుంది. కస్టమర్స్ కొంతమంది ఏంటంటే గ్రో ప్రెషన్ టైంలో వాళ్ళ ఓన్గా వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం కోసం స్మాల్ సైజ్ అడుగుతూ ఉంటారు. కస్టమైజ్ సైజెస్ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ నేను చేపించేస్తాను. అందులో బాలాజీ కావచ్చు, గణేష్ కావచ్చు, కృష్ణ కావచ్చు, ఏదంటే అది నేను చేపించేస్తానండి. ఇంకో కొన్ని ఐటమ్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. వెడ్డింగ్లో ఇప్పుడు మీకు అడ్డు దగ్గర చూపిస్తున్నానండి, ఒక శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను. దీంట్లో దగ్గర ఒక 10 వెరైటీస్ మోడల్స్ ఉన్నాయండి. ఒక శాంపుల్ డిజైన్ చూపిస్తున్నాను. ఈ క్లాత్ నా దగ్గర చాలా బాగుంటుందండి, డిజైన్ కూడా చాలా బాగుంటుంది. వీటితో పాటు ఒకటి బ్యాక్ డ్రాప్ కూడా చూపిస్తున్నానండి నేను మీకు. ఈ బ్యాక్ డ్రాప్ లో కూడా నా దగ్గర దగ్గర 10 to 15 డిజైన్స్ ఉన్నాయండి. అయితే ఈ బ్యాక్ డ్రాప్స్ ఎక్కువ శాతం ఫంక్షన్ లో బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి డెకరేటివ్ పర్పస్ బాగుంటాయండి. అయితే ఇది ఫంక్షన్ లో మాత్రమే కాకుండా ఇంట్లో పూజలు చేసుకున్నా కూడా ఇవి చాలా బాగుంటాయండి. అయితే చాలా మంది ఎక్కువ అరిటాకు మోడల్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. సో అందుకని చెప్పి ఇది నేను మోడల్ చూపిస్తున్నాను. దీంట్లో కూడా ఆకు పెద్ద డిజైన్ చిన్న డిజైన్ కూడా ఉన్నాయండి. అయితే వీటితో పాటు కొన్ని నా దగ్గర ఫ్యాన్సీ ట్రేస్ కూడా ఉన్నాయండి. ఆ ట్రేస్లో ఒక శాంపుల్గా నేను కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను నేను మీకు. ఇది చూడండి, ఇది టెంపరీగా యూజ్ చేసుకోవడం కాదండి ట్రే ఇది. ఓకే, ఇది కార్డ్బోర్డ్ ట్రే ఇది. దీంట్లో కూడా అన్ని సైజెస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. చాలా తక్కువ బడ్జెట్ అండి, డిజైన్స్ కూడా ఉంటాయి, సైజెస్ కూడా ఉంటాయండి. చాలా తక్కువ బడ్జెట్లో కావాలి, సింపుల్గా కావాలనుకుంటే కనుక ఇది చాలా బెటర్ అండి. అయితే వీటితో పాటు ఇందాక నేను మీకు చెప్పినట్టు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఇస్తారని చెప్పాను కదండి, వాటితో పాటు పసుపు కుంకుమ వేసిస్తూ ఉంటారు అనమాట. ఒకసారి చూడండి, పసుపు కుంకుమలో నేను ఒక 2-3 డిజైన్స్ చూపిస్తున్నాను. ఇది లీఫ్ మీద ఉంటుంది, ఇది బొకే మోడల్ వస్తుంది, ఇది విసనకర మోడల్ వస్తుంది. దీంట్లో పసుపు కుంకుమ 2 ప్యాకెట్స్ ఉంటాయండి, అన్నిట్లో కూడా ఉంటాయి. చాలా వరకు ఏంటంటే కనుక ఇంటికాడ ప్రిపేర్ చేసుకోవడం కష్టం అవుతుందని చెప్పేసి రెడీమేడ్గా అడుగుతూ ఉంటారనమాట. సో రెడీమేడ్గా నేను ఆర్డర్ చేయించానండి. అవునండి, ఎందుకంటే సాంప్రదాయం ప్రకారం గిఫ్ట్ ఐటమ్ ఇస్తున్నప్పుడు పసుపు కుంకుమ కంపల్సరీ అండి. అయితే దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, జస్ట్ కొన్ని శాంపుల్గా చూపిస్తున్నాను. అందులో ఇంకొకటి అండి, ఇవి పూజల దగ్గర వాడుతున్నప్పుడు 108 ఫ్లవర్స్ అడుగుతూ ఉంటారండి. 108 ఫ్లవర్స్ సంబంధించి ఇలా మాల కూడా మేము చేపిస్తామండి. దీంట్లో కూడా అన్ని సైజెస్ నా దగ్గర అవైలబుల్ ఉంటాయండి. జస్ట్ శాంపుల్గా ఒక 12 ఇంచెస్ సైజ్ నేను మీకు చూపిస్తున్నానండి. దీంట్లో కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సిల్వర్ గోల్డ్ ఫినిషింగ్ 2 ఉన్నాయి. కొంత పర్టికులర్ సిల్వరే కావాలంటూ ఉంటారు, కొంతమంది గోల్డ్ కావాలంటూ ఉంటారు. అలా కావాలని కూడా నేను చేపిచ్చేస్తానండి. దీంట్లో కూడా క్వాంటిటీ నాకు రెడీగా ఉంటాయండి. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ నేను మీకు బ్రాస్ ఐటమ్స్ చూపించబోతున్నానండి. ఇప్పుడు నేను మీకు బ్రాస్ ఐటమ్స్ చూపించబోతున్నానండి. ఈ బ్రాస్ ఐటమ్స్ లో అన్ని సైజెస్ ఉన్నాయి, అన్ని మోడల్స్ కూడా ఉన్నాయి. అయితే వీటిలో స్పెషల్ ఏంటంటే కనుక వర్క్ అండి. ఒక్కసారి మీరు బ్రాస్ ఐటమ్స్ చూస్తున్నారు కదా, ఒకసారి వాటి వర్క్ ఫినిషింగ్ గమనించండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయనేది. అయితే దీంట్లో కూడా ఐడల్స్ కూడా ఉంటాయండి నా దగ్గర. అందులో కూడా 3 ఇంచెస్ నుంచి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ నేను చేపించేస్తానండి. అయితే వీటిలో పూజ ఐటమ్సే కాకుండా డెకరేటివ్ పర్పస్ కూడా ఉన్నాయండి. అంటే కొంతమంది షోకేజ్లో పెట్టుకోవడం కూడా అడుగుతూ ఉంటారు, కొంతమంది ఏంటంటే కనుక గిఫ్ట్ పర్పస్ కూడా అడుగుతూ ఉంటారు, కొంతమంది టెంపుల్లో గిఫ్ట్ ఇవ్వడానికి కూడా అడుగుతూ ఉంటారు అనమాట. సో అన్ని రకాల సైజెస్, అన్ని రకాల మోడల్స్ కూడా ఉంటాయి. వీటిలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా వరకు ఇప్పుడు మీరు చూసే వాటన్నిటికీ కూడా లేకర్ కోటింగ్ చేపించేసాము. అంటే ఇవన్నీ మళ్ళీ మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదండి. అంటే డల్ అవుతాయేమో తర్వాత మళ్ళీ మేము పీతాంబరం పెట్టి క్లీన్ చేసుకోవాలని చెప్పి అడుగుతూ ఉంటారు కదా, అలా ఏం అవసరం లేదండి. అయితే వీటితో పాటు ఇప్పుడు మీరు చూసేది స్టాండ్స్ అండి. అదే చిన్న చిన్న విగ్రహాలు ఏమన్నా కార్నర్లో పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఈ విధంగా బ్రాస్ స్టాండ్స్ ఉంటాయి, స్టాండ్స్ మీద పెట్టుకోవడానికి బాగుంటాయండి. అయితే ఇంట్లో ఇంకా కొన్ని ఐటమ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా డెకరేటివ్ పర్పస్ అండి. ఓకే, అవునండి, ఇవి చాలా బాగుంటాయి, చాలా గ్రాండ్గా ఉంటాయి. అయితే వీటిలో కూడా లైట్ వెయిట్ కూడా ఉంటాయి, హెవీ వెయిట్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసేది గోమాత అంటారు, కామధేను అంటారు అనమాట. ఇవి గ్రోపరేషన్ టైంలో గిఫ్ట్లు ఇవ్వడం కూడా చాలా బాగుంటుందండి. అయితే వీటితో పాటు ఇప్పుడు మీరు కొన్ని ఐటమ్స్ ఉర్లీ మోడల్ చూస్తున్నారు కదండి, ఇది ఫంక్షన్లో కావచ్చు, లేదంటే ఇంట్లో కావచ్చు, వాటర్ వేసే ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అనమాట. ఇవన్నీ కూడా మోడల్స్ అండి. ఒక్కొక్కటి మోడల్ ఉంటాయి, అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి, అన్ని మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. వీటిలో ఇప్పుడు మీరు చూసేదన్నీ కూడా దీపాలండి. దీపాలకు మీరు గమనించారా శంఖ చక్ర కూడా ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా దీంట్లో మోడల్స్ గమనించండి. ఈ షేప్ వేరే ఉంది, ఈ షేప్ వేరే ఉంది. శంఖ చక్ర కలిపి మొత్తం మనకి సెట్ లా వస్తుందండి. వీటితో పాటు కొంతమంది శంఖ చక్ర నామం కూడా అడుగుతూ ఉంటారండి. ఇలా శంఖ చక్ర నామం వీటిలో కూడా సైజెస్ తెప్పించాను చూడండి ఒకసారి. ఇలా కూడా గిఫ్ట్ లా కూడా ఇవ్వచ్చు, ఇంటికాడ కూడా వాడుకోవచ్చు అండి. దీంట్లో కూడా కొంతమంది రెగ్యులర్ మోడల్లో దీపాలు అడుగుతూ ఉంటారు. అందులో స్మాల్ సైజ్ నుంచి అంటే సింపుల్ చెప్పాలంటే 4 ఇంచెస్ నుంచి 24 ఇంచెస్ వరకు అన్ని సైజెస్ ఉన్నాయి. చిన్న చిన్న దీపాలు అయితే కనుక మన ఇంట్లో పూజ దగ్గర వాడుకోవడానికి ఉన్నాయండి. ఇందులో కూడా కొన్ని కామాక్షి దీపాల మోడల్ కూడా ఉన్నాయండి. ఈ కామాక్షి దీపాల్లో కూడా యాంటిక్ ఫినిషింగ్లో ఉన్నాయి, రెగ్యులర్ బ్రాస్ కోటింగ్ కూడా ఉన్నాయి, లెకర్ కోటింగ్ కూడా ఉన్నాయండి. ఇందులో కొన్ని ఫ్రూట్ బౌల్ మోడల్ ఇవేంటంటే కనుక రిటర్న్ గిఫ్ట్ కోసం వాడుతూ ఉంటారండి. చాలా తక్కువ లైట్ వెయిట్లో ఉంటాయండి. దీంట్లో కూడా అన్ని సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, వీటిలో కూడా ఒకసారి మీరు కొన్ని గమనించండి. ఇక్కడ ఐడల్స్ ఉన్నాయి చూసారా, ఈ ఐడల్స్ అన్ని కూడా పాలిరేజన్ ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా దీంట్లో కూడా గణేష్ కావచ్చు, బాలాజీ కావచ్చు, లక్ష్మి లేదంటే కనుక రాధాకృష్ణ కావచ్చు, లేదా విడిగా కృష్ణ కావచ్చు, వీటిలో కూడా అన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో వెడ్డింగ్ సంబంధించి సోల్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇవి ఎక్కడ కూడా దొరకదు ఇది మీకు. ఓకే, ఇవి కూడా నేను తెప్పిస్తున్నానండి. ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. సింపుల్ ఒక మాట చెప్పాలంటే వెడ్డింగ్ సంబంధించి మన దగ్గర అన్ని మోడల్స్ ఉంటాయండి. అయితే వీటిలో కొంతమంది ఏంటంటే కనుక ఇలా స్టెప్స్ మోడల్లో దీపాలు కూడా అడుగుతూ ఉంటారండి. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ దీపాలు అటాచ్ ఉంటాయండి. కొంతమంది ఏంటంటే విడిగా తీసుకున్నప్పుడు పడిపోతాయి అంటూ ఉంటారు. పడిపోకుండా నేను మొత్తం ఫిట్టింగ్ చేసి తెప్పించానండి. దీంట్లో అన్ని సైజెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. అయితే ఉర్లీలో కొంతమంది నాకు ఈ విధంగా డిజైన్ టైప్లో కావాలి, మీనాకరీ మోడల్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారండి. ఇలా మీనాకరీ మోడల్ కూడా నేను తీసుకొచ్చానండి. దీంట్లో కూడా మీకు ప్లేన్ కావాలంటే ప్లేన్ కూడా తీసుకొస్తాను, మీనాకరీ కావాలంటే ఇలా మీనాకరీ కూడా చేపిస్తానండి. అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయండి వీటిల్లో కూడా. ఒకసారి మీరు గమనించండి, ప్లేన్ కావాలంటే ఈ విధంగా ప్లేన్ ఉంటుంది చూడండి, వర్క్ కావాలంటే వర్క్ అనమాట. కొంతమంది కార్వింగ్ కావాలంటే కార్వింగ్ కూడా నేను చేపిచ్చేస్తానండి. ఇవన్నీ కూడా కొత్త మోడల్స్ అండి. ఇంకా కొన్ని కొత్త మోడల్స్ కూడా వస్తూ ఉంటాయండి, నేను మీకు అప్డేట్ కూడా చేస్తూ ఉంటానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, బాలాజీ కంప్లీట్ ఒరిజినల్ బ్రాస్ అండి, హెవీ నక్షి వర్క్ అండి ఇది. అయితే ఇప్పుడు దీని వెయిట్ 46 kg ఉందండి. వీటిలో కూడా లైట్ వెయిట్ కావాలంటే లైట్ వెయిట్ కూడా చేపిస్తాము, హెవీ వెయిట్ కావాలంటే హెవీ వెయిట్ కూడా చేపిస్తామండి. ఇవి కూడా మేము సప్లై చేస్తున్నాము. ఇవి కూడా టెంపుల్లో యూజ్ చేసుకోవడం బాగుంటుంది, అంటే గిఫ్ట్ ఇవ్వడం కూడా బాగుంటుంది. వీటితో పాటు దీపాలు కూడా, ఇప్పుడు దీపాలు చాలా వరకు కూడా ఇంట్లో పెట్టుకోవడానికి కావచ్చు, పెద్ద సైజు దీపాలు అడుగుతూ ఉంటారు అనమాట. సో దీంట్లో అన్ని రకాల సైజెస్, దీంట్లో కూడా హెవీ నక్షి డిజైన్, దీంట్లో కూడా ప్లేన్ డిజైన్ కూడా మనం సప్లై చేస్తూ ఉంటామండి. ఇప్పుడు మీరు చూసారు కదా మా దగ్గర ఉన్న వెరైటీస్, అన్ని వెరైటీస్ మీరు చూసారు కదా. వీటిలో మీకు ఏ ఐటమ్ నచ్చినా కూడా మీరు నాకు స్క్రీన్ మీద కనిపించే కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, మీకు సింగిల్ పీస్ కావాలని కూడా నేను కొరియర్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే కనుక మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ వీడియో కాల్ చేయండి. దాని డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.